అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, అల్లా తబారకు తాలా అల్లాకి నబీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి కొన్ని దువాలను తెలియజేసి ఉన్నాడు. ఆ దువాలు ఎందుకు తెలియజేయడం జరిగింది అంటే, దాసుడు ఎల్లప్పుడూ కూడా తన సంబంధాన్ని అల్లాతో పెట్టుకోవాలి అని. అల్లా దువాలను మన అంతిమ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మనకి తెలియజేయడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే, దాసుడు తన సంబంధాన్ని ఎల్లప్పుడూ అల్లాతో పెట్టుకోవాలని. అయితే మనకి కొన్ని దువాలు తెలుసు, కొన్ని దువాలు తెలీదు. మనకి తెలిసిన దువాలు ఎన్నంటే 100%లో 10% కూడా మనకి తెలియదు. అయితే అనేకమైనటువంటి దువాలు అల్లాకే నబీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు దువా చదివేవారు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దువా చదివేవారు, బట్టలు వేసుకునేటప్పుడు దువా చదివేవారు, బట్టలు తీసేటప్పుడు దువా చదివేవారు, బాత్రూంలో వెళ్ళేటప్పుడు దువా చదివేవారు, బాత్రూం నుంచి బయటకు వచ్చేటప్పుడు దువా చదివేవారు, అలాగే ప్రొద్దున్న వారు సపరేట్గా దువాలు చదివేవారు. సూర్యుని చూసినప్పుడు దువా వేరు, చంద్రుడిని చూసినప్పుడు దువా వేరు, రాత్రి ప్రయాణంలో దువా వేరు, పగలు ప్రయాణంలో దువా వేరు, దూరపు ప్రయాణం యొక్క దువా వేరు, దగ్గర ప్రయాణం యొక్క దువా వేరు. ఇలా ఏమిటంటే, అల్లాకే నబీ హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సమయంలో కూడా అనేకమైనటువంటి దువాలను మనకి తెలియజేశారు. ఎందుకంటే మన యొక్క ఎల్లప్పుడూ సంబంధం అల్లాతో కలవాలని. అయితే వాటిల్లో ఒక దువా నేను ఈరోజు మీ ముందు ప్రస్తావించబోతున్నాను. ఈ హదీసు అబూ దావూద్ రహమతుల్ అబూ దావూద్ నకలు చేశారు. ఈ హదీసు యొక్క వివరణ ఏమిటంటే, హజరత్ అబూ దర్దా రదియల్లాహు తఆలా అన్హు ఇలా తెలిపారు, ఎవరైతే ఉదయము మరియు సాయంత్రం ఈ దువాను 7 సార్లు పఠిస్తారో, హస్బి అల్లాహు లా ఇలాహా ఇల్లా హువా అలైహి తవక్కల్తు వహువా రబ్బుల్ అర్షిల్ అజీమ్, దీని అర్థం ఏమిటంటే, నాకు అల్లా చాలును, ఆయన తప్ప ఆరాధనకు అర్హులు ఎవ్వరూ లేరు, ఆయన పైనే నేను నమ్మకం ఉంచాను, ఆయన ఆకాశ సింహాసనంకి అధిపతి కూడా ఆయనే, దీని యొక్క అర్థము. అయితే ఈ దువాను ఎవరైతే ఈ దువా యొక్క శ్రేష్టత మీద నమ్మకం పెట్టి మనసులో నమ్మకం నింపుకొని అల్లాహు తాలాతో నా పని జరుగుతుంది అని ఆ వ్యక్తి గనక ఈ దువా చదివితే అతడి యొక్క ఇహా మరియు పరలోకం యొక్క చింతల నుండి అల్లా రక్షిస్తాడు. కొన్ని పనులు మధ్య మధ్యలో ఆగిపోతాయండి. పని అవుతూ ఉన్నట్టుంటుంది, ఆగిపోతుంది. ఈ పని జరిగిపోద్ది అనుకుంటాం, ఆగిపోతుంది. ఇలాంటి పనులు పరిపూర్ణంగా సంపూర్ణంగా అవడం కోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ దువా చెప్పడం జరిగింది. దానికోసమే సోదరులారా, ప్రతి ఒక్కరు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రొద్దున నుంచి రాత్రి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి మనిషి చనిపోయేంత వరకు ఏ దువాలు చదవాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నీ కూడా మనకి తెలియజేశారు. ప్రతి దువా కూడా నేర్చుకోవాలి. ఇప్పుడు అల్హమ్దులిల్లా, ఇంతకుముందు అంటే అరబ్బీలో ఉండేది, అప్పుడు ఇబ్బంది అయ్యేది, తర్వాత ఉర్దూలో వచ్చింది, ఫార్సీలో వచ్చింది, ఆ తర్వాత అల్హమ్దులిల్లా ఉర్దూలో వచ్చింది, ఇప్పుడు అల్హమ్దులిల్లా మనకి మన భాషలో వచ్చింది, మన ప్రాంతీయ భాషలో తెలుగులో, అనేకమైనటువంటి భాషల్లో అల్లా తబారకుతాల ఇస్లాం ధర్మాన్ని తర్జుమా చేసే వాళ్ళని పుట్టించి మనకి ఏదో రకంగా తెలియజేస్తున్నాడు. దానికోసమే సోదరులారా, ఇప్పుడు అల్హమ్దులిల్లా మనకి తెలుగులో కూడా అందుబాటులో దువాలు పుస్తకాలు ఉన్నాయి, మరియు నమాజ్ యొక్క పుస్తకాలు ఉన్నాయి. కనుక ప్రతి దువా కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి. అల్లాతో మన యొక్క సంబంధాన్ని ఎంతైతే దువాలు మనం ఎక్కువగా చదువుతామో అంత దృఢమైపోతుందని మాత్రం మనం తెలుసుకోవాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమల్లారా, మీలో ఎవరైనా పెద్ద జంతువులో కుర్బానీ భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తీ ముదస్సిర్ గారిని కాంటాక్ట్ చేయండి. ముదస్సిర్ గారి నెంబర్ 8332932972. మీరు ఏదైతే కుర్బానీ యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసాన్ని అంతా పేదవారిలో పంచిపెట్టడం జరుగుతుంది. జజాకుముల్లాహు ఖైరా. ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషాల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.